రాజమహేంద్రవరం పరిధిలోని కోరుకొండ ఎస్ఐ తహసీల్దార్పై మెజిస్టేరియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా తమ ఆదేశాలను ఉల్లంఘించారంటూ కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. రాజమహేంద్రవరం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ విచారణ జరిపి తక్షణమే రిపోర్టు సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. సివిల్ తగాదాల నేపథ్యంలో దళిత మహిళ పద్మావతి ఇంటిని ఎంఆర్ఓ ఎస్ఐ స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ తక్షణమే ఇంటిని స్వాధీనపరచాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంటిని స్వాధీనపరచకుండా హైకోర్టులో తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేశారు తహసీల్దార్ ఎస్ఐ. ఉద్దేశపూర్వకంగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో 6 నెలల నుండి ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారని హైకోర్టులో ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కనీసం వాటిని పట్టించుకోకుండా పక్కన పడేశారని తహసీల్దార్ ఎస్ఐపై